హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకౌంట్స్ ఇన్ తెలుగు. వై ప్రొఫెసర్ దేవికా భట్నగర్. ఈరోజు బ్యాంకింగ్ ఫినాన్షియల్ సర్వీస్ బీఎఫ్ఎస్ ఈ సబ్జెక్ట్ కొంచెం చూద్దాం. ఇంట్రడక్షన్ అయితే ఈరోజు మొదలెట్టేస్తున్నాను, ఇంకా తర్వాత చూద్దాం ఎన్ని క్లాసులు చెప్పగలను, ప్లాన్ చేసుకుందాము. చాలా ఇంట్రెస్టింగ్. బ్యాంక్స్ మనం రోజు చూస్తుంటాం కదా, ఆ బ్యాంక్స్ గురించి మాట్లాడుకుంటాం. దీంట్లో కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తే కనుక ఒకసారి మీకు చాలా తొందరగా అర్థమైపోతుంది సబ్జెక్ట్. బ్యాంక్స్కి ఎందుకు వెళ్తాము? డబ్బులు డిపాజిట్ చేయడానికి, లోన్ తీసుకోవడానికి వెళ్తాం కదా. అయితే ఈ బ్యాంకులు ఎలా పనిచేస్తాయి, ఎన్ని రకాలైన బ్యాంకులు ఉన్నాయి, వాళ్ళ యొక్క సర్వీసెస్ ఏంటి, దాని గురించి డెప్త్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎట్లా మొదలైంది బ్యాంకింగ్ అది ఇది అంటే కనుక మనం సింపుల్గా గుర్తుపెట్టుకుందాం. ఇది బ్యాంకింగ్ అనే వర్డ్ ఇటాలియన్ వర్డ్. ఇటాలియన్ వర్డ్ ఏంటది, బ్యాంకో అనే ఇటాలియన్ వర్డ్ నుంచి తీసుకున్నారు. బ్యాంకో అంటే అర్థం ఏంటి అంటే బెంచ్. బెంచ్ అంటే అప్పట్లో ఒక బెంచ్ వేసుకుని కూర్చునేవాళ్ళు అన్నమాట. ఆ బెంచ్ దగ్గర మనీ లెండర్స్, ఇంకా గోల్డ్ స్మిత్స్, ఎవరైతే డబ్బులు ఇస్తామనుకున్నారో అలాంటి వాళ్ళు వచ్చి ఆ బెంచ్ దగ్గర కూర్చునేవాళ్ళంట. ఇంకెవరికి డబ్బులు కావాలంటే వాళ్ళు వచ్చి ఆ బెంచ్ దగ్గరకు వచ్చి వీళ్ళని కన్సల్ట్ చేసి వీళ్ళ ద్వారా డబ్బులు తీసుకునేవాళ్ళు. అట్లా మనకి ఈ వర్డ్ బెంచ్ అనే వర్డ్ నుంచి బ్యాంకింగ్ అనే వర్డ్ మొదలైంది. ఇక జనరల్గా చూద్దాము ఎట్లా బ్యాంకింగ్ యాక్టివిటీస్ ఉంటుందంటే, సపోజ్ సే నేను ఎక్స్, నాకు ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది, నేను ఏదో కొంచెం పొదుపు చేసుకున్నా, అంతా ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుంది, సేఫ్టీ అయితే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి, ఆ ఇంట్లో పెట్టుకున్న డబ్బులు గుడ్లు పెడుతుందంటే పెట్టదు. ఏం చేస్తాను, ఒక బ్యాంక్ అనేది ఒకటి ఉంది, దాని దగ్గరికి వెళ్ళి దాంట్లో నేను డిపాజిట్ చేస్తాను. చేసినందుకు నాకు ఎంతో కొంత ఇంట్రెస్ట్ వాళ్ళు ఇస్తారు. సపోజ్ ఒక 8% ఇస్తా అన్నారు ఇయర్లీ, మంత్లీ కాదు, ఇయర్లీ ఒక 8% ఇస్తాను. నేను ఒక 1 lakh డిపాజిట్ చేస్తాను ఇయర్లీ 8%. సో 1 lakh × 8% ఎంత వస్తుంది, 8000 నాకు ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ వస్తుంది. సరే, నేను డిపాజిట్ చేశాను, అక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు బి అనే వ్యక్తి, అతనికి డబ్బులు కావాలి. అతను ఏం చేస్తాడు, బ్యాంక్కి వెళ్తాడు, నాకు కొంచెం లోన్ ఇవ్వండి, నేను కొంతకాలం వాడుకుని తర్వాత మీకు మళ్ళీ మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను అనేసి అతనికి లోన్ తీసుకోవాలనుకున్నాడు. అతను కూడా బ్యాంక్కి వస్తాడు. బ్యాంక్ వాళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారు, నాలాంటి వాళ్ళు చాలామంది జమ చేసిన డబ్బులు ఉంటాయి కదా, ఆ డబ్బులు తీసుకెళ్ళి వీళ్ళకి ఇస్తుంటారు. అంటే ఒక్కరి నుంచి తీసుకోవడం ఇంకోళ్ళకి ఇవ్వడం అన్నమాట. బ్యాంక్ వాళ్ళు చేసే పని అంటే మధ్యవర్తుల పని, మీడియేటర్స్, ఇంటర్మీడియరీస్ ద్వారా లాగా, అంటే మధ్యవర్తులుగా వీళ్ళు డిపాజిట్ చేసే వాళ్ళకి, అంటే లోన్ తీసుకునే వాళ్ళకి మధ్యలో వీళ్ళు మధ్యవర్తులుగా పనిచేస్తుంటారు అన్నమాట కదా. ఇక అందుకని బ్యాంకింగ్ అనేది ఇంటర్మీడియరీస్ అని చెప్పొచ్చు, మధ్యవర్తులుగా అని చెప్పొచ్చు. ఇక కొంచెం బ్యాంకింగ్ ఎట్లా ఉద్భవించింది, దీని ఒరిజిన్ ఏంటి అనేది కొంచెం చూద్దాం. ఇందాకే నేను ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, అట్లనే అండర్లైన్ కూడా చేసి పెట్టేశాను. సరే, ఈ బ్యాంకింగ్ ఎప్పుడు మొదలైందంటే ఇంకా మోడర్న్ బ్యాంక్ ఇన్ ఇండియా 1770లోనే మొదలైందట. మోడర్న్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా ఇన్ 1770. అయితే ఆ బ్యాంక్ పేరేంటి అంటే బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. ఫస్ట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ ఎవరు పెట్టారు, ఇది బై బ్రిటిష్ ఇన్ కలకత్తా, కలకత్తాలో పెట్టారు 1770లో బై బ్రిటిష్ పీపుల్ బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ అని పెట్టారు. తర్వాత ఏమైంది అంటే కనుక ఇట్ గాట్ లిక్విడేటెడ్, అది మూతబడిపోయింది. మూతబడిపోయి ఇన్ 1832లో మూతబడిపోయి అండ్ రీస్టార్టెడ్ విత్ ఎ నేమ్, మళ్ళీ దాన్ని కొత్త పేరుతో స్టార్ట్ చేశారు. ఏమని, బ్యాంక్ ఆఫ్ బెంగాల్ అనే పేరుతోటి 1809లో స్టార్ట్ చేశారు. 1770లో స్టార్ట్ అయింది, 1809లో కొత్త పేరు వచ్చింది బ్యాంక్ ఆఫ్ బెంగాల్. బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ అంటే బ్యాంక్ ఆఫ్ బెంగాల్ అని పేరు పెట్టారు. తర్వాత ఏమైందంటే కనుక ఇంకా కొన్ని బ్యాంకులు వచ్చాయి, ద బ్యాంక్ ఆఫ్ బాంబే అని 1840లో, బ్యాంక్ ఆఫ్ మద్రాస్ అని 1943లో, ఇక్కడ సౌత్లో, అక్కడ మహారాష్ట్రలో, ఈ రెండు బ్యాంకులు వచ్చాయి. ఈ రెండు బ్యాంకులు ఏమైనాయంటే, ఈ రెండు బ్యాంకులు ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో మర్జ్ అయిపోయినాయి, కలిసిపోయినాయి, మర్జ్ అయిపోయినాయి. ఎప్పుడు, 1921లో ఈ రెండు బ్యాంకులు ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో మర్జ్ అయిపోయినాయి. తర్వాత ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వేరే పేరు పెట్టారు. ఎప్పుడు, 1955లో ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఫ్ ఇండియా అని పేరు పెట్టారు. అప్పటి నుంచి ఇంకా 1955 నుంచి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగానే పిలువబడుతూ కంటిన్యూ అవుతూ వస్తుంది. ఓకేనా, ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఆర్బీఐ ఉంది కదా, ఆర్బీఐ అంటే ఏంటి అందరికి తెలుసు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆర్బీఐ గాట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1935. 1935లో మొదలైంది ఆర్బీఐ. అయితే దీన్నే మనం సెంట్రల్ బ్యాంక్ అని అంటాం, యాజ్ అ సెంట్రల్ బ్యాంక్గా అది ఓపెన్ అయింది ఆర్బీఐ.
అండ్ ఇది ఎప్పుడు నేషనలైజ్ అయింది? 1949లో ఆర్బీఐ నేషనలైజ్డ్ అయింది. తర్వాత ఇంకా గుర్తుపెట్టుకోండి, ఇన్ 1969 ఒక పెద్ద రెవల్యూషన్ అని చెప్పొచ్చు మన బ్యాంకింగ్ సెక్టర్కి. ఇన్ 1969 14 మేజర్ బ్యాంక్స్, పెద్ద పెద్ద బ్యాంక్స్ని 14 మేజర్ బ్యాంక్స్ని ఐడెంటిఫై చేసి వాటిని నేషనలైజ్ చేశారు. ఇది ఒక పెద్ద రెవల్యూషన్ అని చెప్పొచ్చు బ్యాంకింగ్ సెక్టర్లో 14 బ్యాంక్స్. అట్ ప్రజెంట్ ఎట్లా ఉన్నాయంటే, అట్ ప్రజెంట్ 70 ప్రైవేట్ బ్యాంక్స్ ఆపరేటింగ్ ఇన్ ఇండియా. మన ఇండియాలో మొత్తం 17 ప్రైవేట్ బ్యాంక్స్ ఆపరేట్ అవుతున్నాయి. దీంట్లో ఫారెన్ బ్యాంక్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఓకేనా? ఇది మనకి బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ బ్యాంకింగ్ సెక్టర్, ఎట్లా మొదలైంది, ఏమైనాయి అన్నీ కొంచెం ఒక ఐడియా వచ్చింది. అయితే మనం ఇప్పుడు కమర్షియల్ బ్యాంక్ గురించి మాట్లాడదాం. కమర్షియల్ బ్యాంక్ అంటే ఏంటి? కమర్షియల్ బ్యాంక్ అంటే ది బ్యాంక్ విచ్ రన్స్ ఆన్ కమర్షియల్ బేసిస్. ప్రాఫిట్ ఓరియంటెడ్గా ఏ బ్యాంక్ రన్ అయితే ఆ బ్యాంక్ని కమర్షియల్ బ్యాంక్ అంటాము. అన్ని బ్యాంక్స్ కమర్షియల్ బ్యాంక్సే కదా. కమర్షియల్ కాకుండా ఓన్లీ సర్వీస్ బేస్ మీద, నో ప్రాఫిట్ బేస్ మీద ఏదైనా బ్యాంక్ రన్ అవుతుందా? ఏది రన్ అవ్వట్లేదు. కాబట్టి అన్ని బ్యాంక్స్ని మనం కమర్షియల్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. వాట్ ఈజ్ కమర్షియల్ బ్యాంక్ అంటే, సింప్లీ యూ కెన్ సే దాట్ ఎ బ్యాంక్ విచ్ రన్స్ ఆన్ ద ప్రాఫిట్ బేసిస్, ప్రాఫిట్ బేస్ మీద రన్ అయ్యే బ్యాంక్ని మనం కమర్షియల్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. సో ప్రాఫిట్ బేస్డ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ నథింగ్ బట్ ఎ కమర్షియల్ బ్యాంక్. ఈ కమర్షియల్ బ్యాంక్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అంటే కనుక మనం ఈ పాయింట్స్ అన్ని డిస్కస్ చేసుకోవచ్చు. వాట్ ఈజ్ కమర్షియల్ బ్యాంక్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టైప్స్ అన్నాం అనుకోండి, అట్లా అన్న ఒకటే క్వశ్చను, కమర్షియల్ బ్యాంక్స్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే కూడా ఇదే క్వశ్చన్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? సరే, కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఏంటి? కమర్షియల్ బ్యాంక్స్ అంటే చెప్పుకున్నాను, ప్రాఫిట్ ఓరియంటెడ్ బేస్లా, ప్రాఫిట్ బేస్డ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ కమర్షియల్ బ్యాంక్స్. ఏం చేస్తాయి ఇవి? సింపుల్గా కూడా చూడండి, గ్రాంట్స్, లోన్స్, లోన్స్ ఇస్తాయి. ఎక్కడి నుంచి ఇస్తాయి లోన్స్? ఫస్ట్ యాక్సెప్ట్ డిపాజిట్స్, యాక్సెప్ట్ ది డిపాజిట్, డిపాజిట్ యాక్సెప్ట్ చేసి ఆ డిపాజిట్నే లోన్గా ఇస్తాయి కదా. ఇప్పుడు నేను మీకు చెప్పానో చెప్పలేదు, మళ్ళీ ఒకసారి చెప్తాను. నా దగ్గర ఉన్న డబ్బుని నేను బ్యాంకులో పెడితే 8% నాకు లోన్ ఇస్తున్నారు. ఆ డబ్బులనే వేరే వాళ్ళకి లోన్గా ఇస్తున్నారు. నా డిపాజిట్ నాకు 8%, వేరే అతను లోన్ తీసుకుంటే అతనికేమో 12% పే చేస్తున్నారు. 12% అతను పే చేయాల ఇంట్రెస్ట్. అతనేమో 12% పే చేయాలి, నాకు ఇచ్చేదేమో 8. ఈ డిఫరెన్స్ అంతా 8-12 మధ్యలో 4%. ఆ 4% ఏంటి? బ్యాంకు వాళ్ళు రన్ చేయడానికి అదే కారణం. ఆ 4%తోని బ్యాంక్స్ రన్ అవుతున్నాయి. ద డిఫరెన్స్ బిట్వీన్ వాట్ ఐఎమ్ డిపాజిటింగ్ అండ్ వాట్ పీపుల్ ఆర్ విత్డ్రాయింగ్. నేను పే చేసేది, నేను పెట్టిన దానికి నాకు వచ్చేది, వేరే వాళ్ళు లోన్ తీసుకున్నప్పుడు వాళ్ళు పే చేసేది, దాని మీద ఆ మధ్యలో ఉన్న ఆ 4% మీద బ్యాంక్స్ రన్ అవుతున్నాయి సింపుల్గా. సరే, వీళ్ళు ఏం చేస్తారంటే లోన్స్ ఇస్తారు, డిపాజిట్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఇంకేం చేస్తారు? ఫినాన్షియల్ సర్వీసెస్ ఇస్తారు. చాలా ఉన్నాయి ఫినాన్షియల్ సర్వీసెస్. అసలు బ్యాంక్ లేకుండా మనం అసలు అట్ ప్రజెంట్ లైఫ్ని ఊహించుకోవడమే చాలా కష్టం. ఏది చేయాలన్నా బ్యాంక్ ద్వారానే. అన్నీ ఇప్పుడు మొబైల్లోనే టకటకటక పేమెంట్ చేసేస్తాము, మొబైల్లోకి డబ్బులు ఇవ్వడం, వాళ్ళకి డబ్బులు ఇచ్చుకోవడము. ఓవర్డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఉంది, ఓవర్డ్రాఫ్ట్ తెలుసు కదా. మన బ్యాంకులో ఒక 10,000 ఉంది, బట్ మనకు ఒక 20,000 కావాలి, తీసుకోవచ్చు, ఓవర్డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఉంది. అట్లాగే ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి, ఈ అమౌంట్ ఇక్కడ నుంచి అటు నుంచి ఇటు, ఇంకా మొబైల్ బ్యాంకింగ్ సిస్టమ్ ఉంది, పేమెంట్స్ ఈజీగా చేసేయచ్చు. ఏదన్నా కానీ ఏటీఎం బ్యాంక్స్ ఉన్నాయి, ఇంకా అన్నీ ఇంకా చాలా. ఇక వీటి గురించి ఇక డెప్త్గా డిస్కస్ చేసుకుందాం. రైట్ నౌ యూ రిమెంబర్ దట్ ఫినాన్షియల్ సర్వీసెస్ బ్యాంక్ వాళ్ళు ఇస్తున్నారు. ఇంకేంటి, ఈ బ్యాంక్ వాళ్ళు ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, షార్ట్ అండ్ మీడియం టర్మ్ లోన్సే ఇస్తారు వాళ్ళు. షార్ట్ అండ్ మీడియం టర్మ్, అంతకంటే ఎక్కువ లాంగ్ టర్మ్ లోన్స్ ఇవ్వరు. నో లాంగ్ టర్మ్ లోన్స్. ఎందుకు? యాక్చువల్లీ బ్యాంక్ వాళ్ళు ఎప్పుడన్నా లిక్విడేషన్గా ఉంచుకుంటారు. లిక్విడేషన్ చాలా ఇంపార్టెంట్. క్యాష్ ఎప్పుడు అట్లా మూమెంట్ అవుతూ ఉండాలి, వస్తూ ఉండాలి, పోతూ ఉండాలి, వస్తూ ఉండాలి, పోతూ ఉండాలి, దానే లిక్విడేషన్ అంటాం కదా. ఈ లిక్విడేషన్ చాలా ఇంపార్టెంట్. ఆ లిక్విడేషన్ ఎప్పుడు పాసిబుల్? షార్ట్ టర్మ్ లోన్స్ అండ్ మీడియం టర్మ్ లోన్స్ ఇస్తేనే పాసిబుల్. లాంగ్ టర్మ్ ఇచ్చామనుకోండి డబ్బులన్నీ బ్లాక్ అయిపోతాయి కదా. ఒక వ్యక్తి వచ్చి లేదా ఒక కంపెనీ వచ్చి ఒక 10 crores డబ్బులు తీసుకెళ్ళింది బ్యాంక్ నుంచి, 10 crores బ్లాక్ అయిపోయినాయి. అది ఎన్ని సంవత్సరాలకి? ఒక 10 years అనుకోండి, అంటే లాంగ్ టర్మ్ కదా. 10 years దాకా అతనికి 10 crores ఇచ్చేసి కూర్చున్నామంటే మనకి ఇక్కడ బ్లాక్ అయిపోదా? అందుకని నో లాంగ్ టర్మ్ లోన్స్, ఓన్లీ షార్ట్ అండ్ మీడియం టర్మ్ లోన్స్ ఈ బ్యాంక్ వాళ్ళు, కమర్షియల్ బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. ఓకేనా?
సరే, ఇక వి ఇంకా ఆల్ టుగెదర్ ఏం చెప్పొచ్చు అంటే, మనం చెప్పాను ఇంటర్మీడియరీస్ బిట్వీన్ లెండర్స్ అండ్ బారోవర్స్. బ్యాంకర్స్ ఎవరు అంటే కనుక దే ఆర్ ద ఇంటర్మీడియరీస్ బిట్వీన్ ద బారోవర్స్ అండ్ లెండర్స్. డబ్బులు తీసుకునే వాళ్ళకి, డబ్బులు ఇచ్చిన వాళ్ళకి, ఇద్దరికి మధ్యలో మధ్యవర్తులుగా చేసేవాళ్ళే బ్యాంకర్స్ అని చెప్పొచ్చు. ఎన్ని రకాలైన బ్యాంక్స్ ఉన్నాయి? టైప్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్, వెరీ ఈజీ టు రిమెంబర్. టైప్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్ మూడు రకాలైన కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయి. నాతో పాటు అనండి, ఈజీ ఉంటుంది. ఒకటి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, ఫారెన్ బ్యాంక్స్. ఈజీ కదా, పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్, ఫారెన్ బ్యాంక్స్. సరే, ముందు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ గురించి చూద్దాం. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏంటంటే, ఇవి ఏం లేదంటే నేషనలైజ్డ్ బై ద గవర్నమెంట్. గవర్నమెంట్ నేషనలైజ్ చేసినవి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అనుకున్నాం కదా, 14 నేషనలైజ్డ్ బ్యాంక్స్ అనేసి. అట్లా అట్ ప్రజెంట్ కొన్ని చేంజెస్ అవుతూ ఉంటాయి, అటు ఇటు దీన్ని అటు 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 కలుపుతారు, దాన్ని ఇటు కలుపుతారు, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. బట్ ఎనీహా, నేషనలైజ్డ్ బ్యాంక్స్ని మనం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్గా చెప్పుకోవచ్చు. దీంట్లో మేజర్ స్టేక్ హెల్డ్ బై ద గవర్నమెంట్, దీంట్లో ఎక్కువ భాగము ఇన్వెస్ట్మెంట్ కానీ ఇన్వాల్వ్మెంట్ కానీ గవర్నమెంట్దే ఉంటుంది ఎక్కువ. ప్రైవేట్ వాళ్ళ తక్కువ, గవర్నమెంట్ది ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనము మేజర్ స్టేక్ హెల్డ్ బై ది గవర్నమెంట్ అంటున్నాము. ఇంకా తర్వాత, ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే కనుక, ఆపరేట్ అండర్ ద గైడ్లైన్స్ ఆఫ్ ఆర్బీఐ. ఆర్బీఐ అండర్లో పనిచేస్తుంది, ఎందుకంటే నేషనలైజ్డ్ బ్యాంక్ కదా. నేషనలైజ్డ్ అంటే ఏంటి? గవర్నమెంట్ బ్యాంక్. గవర్నమెంట్ బ్యాంక్ అంటే ఏంటి? అండర్ ద ఆర్బీఐ, సెంట్రల్ బ్యాంక్ అంటాం కదా, దాని రూపంలోనే ఇది పనిచేస్తుంది, దాని కింద పనిచేస్తుంది. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా ఆ రూల్స్ ఫాలో అవుతూ వెళ్తుంది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. ఎగ్జాంపుల్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంటే ఇవన్నీ తీసుకోవచ్చు, ఎస్బీఐ, కార్పొరేషన్ బ్యాంక్, దేనా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇట్లా పబ్లిక్ బ్యాంక్స్, నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఏమైనా తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక టైంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉండేది, మీకు గుర్తుందో లేదు, బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంకొక రెండు బ్యాంక్స్ అన్ని కలుపుకొని బ్యాంక్ ఆఫ్ బరోడాగా మర్జ్ చేశారు. అట్లా చేంజెస్ అవుతూ ఉంటాయి. ఇక సరే, మనం ఎట్లా చేంజ్ చేస్తే మనం అట్లా ఒప్పుకోవడము, దాన్ని యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోవడమే. అండ్ పబ్లిక్ సెక్టర్ గురించి ఇది. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్కి వద్దాం. ఇప్పుడు ప్రైవేట్ బ్యాంక్స్ ఎట్లా వచ్చాయంటే పుట్టగొడుగుల్లాగా వచ్చేసాయి. గల్లీకో ప్రైవేట్ బ్యాంక్ లాగా అట్లా, అంటే అందరికీ అందుబాటులో, ఈజీగా యాక్సెసిబిలిటీ, పెద్ద రిస్ట్రిక్షన్స్ ఏమీ లేకుండా, ఇంకా పబ్లిక్కి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈజీగా ఈ ప్రైవేట్ బ్యాంక్స్ మార్కెట్లోకి రావడం జరిగింది. అందరూ వెళ్ళిపోతారు ఈజీగా. ప్రైవేట్ బ్యాంక్స్ మెయిన్ వాళ్ళది ఏంటంటే, మేజర్ పార్ట్ ఆఫ్ షేర్ క్యాపిటల్, ఎస్సీ అంటే షేర్ క్యాపిటల్, మేజర్ పార్ట్ ఆఫ్ షేర్ క్యాపిటల్ బై ప్రైవేట్ బిజినెస్ ఆర్ ఇండివిజువల్స్. దీంట్లో మొత్తం ఇన్వాల్వ్మెంట్ ఎవరిది ఉంటుంది? మ్యాక్సిమము ప్రైవేట్ బిజినెస్ లేదా ఇండివిజువల్స్, నాలంటోళ్ళు, మీలంటోళ్ళు. సో వెళ్ళి వాళ్ళ అమౌంట్ వాళ్ళదే ఉంటుంది ఎక్కువగా. ఇంకా ఇట్ ఈస్ రిజిస్టర్డ్ విత్ లిమిటెడ్ లయబిలిటీ. వీళ్ళ లయబిలిటీ ఎలా ఉంటుంది? లిమిటెడ్గా ఉంటుంది. ఎందుకంటారా? ప్రైవేట్ బ్యాంక్ కదా, రేపు పొద్దున మునిగిపోతే అందులో ఉన్న జనాలు ఎవరు? నార్మల్ జనాలు, సామాన్య ప్రజలు. వాళ్ళు నష్టపోతారనే ఉద్దేశంతో వాళ్ళ లయబిలిటీ ఎప్పుడైనా లిమిటెడ్లో ఉంటుంది. ఇంకా ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రైవేట్ బ్యాంక్స్ అంటే మెయిన్గా లీడింగ్లో ఉన్నవి హెచ్డిఎఫ్సి, ఇది లీడింగ్లో ఉంది. అండ్ తర్వాత ఐసిఐసిఐ, ఈ రెండు. తర్వాత వైశ్య బ్యాంక్, ఇంకా కొన్ని బ్యాంక్స్ కూడా ఉన్నాయి. నీకు ఎగ్జాంపుల్గా ఒక మూడు అయితే చెప్పాను, గల్లీ గల్లీలో కనపడుతున్నాయి కదా. సో ఇది ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్. ఇక ఫారెన్ బ్యాంక్స్కి వెళ్ళిపోదాం. ఫారెన్ బ్యాంక్స్ కూడా ఇప్పుడు బాగానే వస్తున్నాయండి, ఎందుకంటే మనకి ఫారెన్ యాక్టివిటీస్ బాగా ఉన్నాయి కదా. ఈ ఒక కంపెనీ అంటే వేరే ఫారెన్ కంపెనీలతో కొన్ని డీల్స్, ఆ కంపెనీలకు మనం ఎక్స్పోర్ట్ చేయడం, ఎగుమతి చేయడము, ఆ కంపెనీల నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం అంటే దిగుమతి చేసుకోవడము, వాళ్ళకి పేమెంట్ చేయాలి, అలాంటి యాక్టివిటీస్ అన్నీ ఎవరి ద్వారా వెళ్తున్నాయి? నాట్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ బ్యాంక్స్, అవన్నీ ఫారెన్ బ్యాంక్ ద్వారానే మనం చేసుకోవాలి. ఎందుకంటే ఫారెన్ ఎక్స్చేంజ్ని మనము కన్వర్ట్ చేసుకోవడం చాలా ఈజీ ఉంటుంది, పేమెంట్స్ కూడా చాలా ఈజీ ఫారెన్ బ్యాంక్లో. అయితే ఈ ఫారెన్ బ్యాంక్స్ ఏం చేస్తారంటే, మెయిన్గా గుర్తుపెట్టుకోండి, హెడ్ క్వార్టర్ ఇన్ ఫారెన్ కంట్రీ. ఈ ఫారెన్ బ్యాంక్స్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది? ఫారెన్ కంట్రీలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, అమెరికన్ బ్యాంక్ ఉంది. ఎక్కడుంది హెడ్ క్వార్టర్ అంటే? అమెరికాలో ఉంది, కానీ దాని బ్రాంచెస్ స్ప్రెడ్డింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఎక్కడెక్కడ కావాలంటే అక్కడెక్కడ వాళ్ళు బ్రాంచెస్ పెట్టుకొని ఆ హెడ్ క్వార్టర్ అక్కడుండి అక్కడి నుంచి ఇక్కడ వీళ్ళు రన్ చేస్తున్నారు. అర్థమైందా? అది హెడ్ క్వార్టర్ ఇన్ ఫారెన్ కంట్రీ. అండ్ ఫారెన్ కంట్రీస్ ఆర్ ప్లేయింగ్ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఎకనామిక్ డెవలప్మెంట్కి ఫారెన్ బ్యాంక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్, సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. ఎందుకంటారా?
మనం ఎగుమతులైనా దిగుమతులైనా కంట్రీస్తో కంట్రీస్కి మనకి ఎట్లా అవుతున్నాయి ఇవన్నీ? త్రూ ద ఫారెన్ బ్యాంకే కదా ఇన్వెస్ట్మెంట్స్ చేయడమేనా, ఇవన్నీ పాసిబుల్ అవుతున్నాయి. కాబట్టి డెవలప్మెంట్లో మనకి ఈ ఫారెన్ బ్యాంక్స్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి. ఎగ్జాంపుల్ ఆఫ్ ఫారెన్ బ్యాంక్స్ అంటే మెయిన్గా హెచ్ఎస్బిసి అండ్ సిటీ బ్యాంక్, అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్ ఇది కూడా చాలా ఎక్కువ నడుస్తుంది, స్టాండర్డ్ అండ్ చార్టర్డ్ బ్యాంక్ అండ్ గ్రీన్లేస్ బ్యాంక్, ఇవన్నీ మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చింది కదా ఏంటిది బ్యాంకింగ్ అంటే ఏంటి, అసలు ఎట్లా రన్ అవుతుంది, దీని ఒరిజిన్ ఏంటి, ఎట్లా స్టార్ట్ అయింది కదా, అండ్ కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఏంటి, అవి ఏం చేస్తుంటాయి, టైప్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్, ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాము. మీరు ఏం చేస్తారంటే ఇమీడియట్గా ఒక టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసేసి కొంచెము నీట్గా నోట్స్ రాసుకోండి డీటెయిల్గా, అండ్ ఇంకొక చిన్న నోట్స్ పెట్టుకోండి, అది గన్ పాయింట్స్ రాసుకోవడానికి షార్ట్ పాయింట్స్. రెండు బుక్స్ మెయింటైన్ చేస్తూ ఉండండి, చక్కగా ఈజీగా ఉంటుంది. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి ఇట్లా చూసుకున్నామంటే అయిపోయి, ఎందుకంటే మీ హ్యాండ్ రైటింగ్తో రాసుకున్నారు కదా. నేనైతే స్టూడెంట్ లైఫ్లో అలాగే చేసేదాన్ని, నా దగ్గర ఎప్పుడు రెండు నోట్స్ ఉంటాయి, ఒకటి లాంగ్ నోట్స్, షార్ట్ నోట్స్ సినాప్సిస్కి. అంతే సింపుల్ ఈజీ, స్క్రీన్ షాట్ కావాలా తీసుకోండి. ఈ సబ్జెక్ట్ గురించి ఇంకా కొంచెం డెప్త్గా మాట్లాడుకుందాము, ఈజీ ఉంది కదా, చాలా ఈజీ. సో స్టే కనెక్టెడ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. గుడ్ లక్.